ఎమ్మెల్యే తమ్ముడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ను కబ్జా చేసుకొని పోలీస్ స్టేషన్లోనే మా పార్టీకి చెందిన ఆరిఫుల్లా అనే కార్యకర్తను పోలీసుల ముందే కొట్టడము, గాయపరచడం స్పష్టంగా సీసీటీవీలో పోలీసు వాళ్ళ సీసీటీవీలో రికార్డ్ అయింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో అభద్రత మీకు క్రియేట్ చేస్తానని థ్రెటనింగ్గా మాట్లాడడం, మా ఇంటి అడ్రస్ చెప్పి ఇంటి మీదకి దాడి చేస్తానని మాట్లాడడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలంటూ ఈరోజు జిల్లా ఎస్పీకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద హైదరాబాద్లో గతంలో నయీం అనే ఒక గ్యాంగ్స్టర్ ఉండేటోడు, ఈరోజు కడపలో కడప నయీంగా ఇతను ఒక గ్యాంగ్స్టర్గా తయారు కావాలని చూస్తున్నాడు. ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా అంటే ఇతని పేరు, ఒక గ్యాంగ్స్టర్ మాదిరి వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ ఆధీనంలోకి తీసుకొని పోలీసు వాళ్ళు చూస్తుండగా సాక్షాత్ అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా మా పార్టీ కార్యకర్త ఆరిఫుల్లా మీద దాడి చేసి అతని తండ్రి 70 సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం బాగలేదు, అతన్ని కూడా పోలీసు వాళ్ళ ముందు దాడి చేసినాడు. అంటే పోలీసు వాళ్ళను కూడా కాదని పోలీసులు అండబెట్టుకొని ఇతను దౌర్జన్యాలకు దిగుతున్నాడు, ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతున్నాడు. ఇప్పటికే వాళ్ళు చేసిన భూ కబ్జాలు, నడి రోడ్ల మీద హత్యాకాండలు, దోపిడీలు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, లేఅవుట్లేసి ప్రజలను మోసం చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేయడం చూసాం. ఈరోజు ఒక గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తినాడు. అందుకే ఎస్పీ గారికి చెప్పాం, చట్టపరంగా అతని వ్యాఖ్యలన్నీ మీరు తీసుకొని అతని మీద చట్టపరమైన ఏ సెక్షన్లు వర్తిస్తే అతని మీద కేసు నమోదు చేసి విచారం చేసి తగు రీతిలో పోలీసులు వ్యవహరించాల్సిందిగా కోరినాం. ఇదే విధంగా జిల్లాలో కూడా ఇతర ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, ఇంకో చోటైనా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఈ విధంగా మీరు చేస్తా పోతే, ఈ విధంగా పోలీసులు ఇదే కంటిన్యూ చేస్తే 10-15 రోజుల్లో రాబోతున్న ఎలక్షన్స్లో ఈ పోలీసులు నిష్పక్షపాతంగా ఏ విధంగా వ్యవహరిస్తారని చెప్పి మాకు కూడా సందేహం ఉందని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇట్లా చేసుకుంటా పోతే ఎన్నికల కమిషన్కు మేము అందరి మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది పోలీసు వాళ్ళు అంటే కొద్దిమంది ఇన్స్పెక్టర్లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు. పోలీసుల అవినీతికి వాళ్ళే తెరలేపి వాళ్ళ ద్వారా ఇవన్నీ రాజకీయ లబ్ధి చేకూరాలని చూస్తుంటారు. ఇట్లా విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉపేక్షించదు. అందరం ఐకమత్యంగా పోరాడతాం, ఐకమత్యంగా ఎదుర్కొంటాం. మాటపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల లోపల అతని నగర బహిష్కరణ కూడా చేయాలని చెప్పి, ఇటువంటి వ్యక్తులు నగరంలో ఉంటే సామాన్య ప్రజలకు కూడా శాంతి భద్రతలకు కూడా విఘాతం కలుగుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ఏ వ్యక్తినైనా కూడా నగర బహిష్కరణ చేయాల్సిందిగా డిమాండ్ చేశాం.